ఫ్రెండ్స్, ఏఐ అంటే ఏంటి? మన నిత్యం వాడే ఏఐ మన తలరాతిని ఎలా మార్చబోతుంది? ఒక కంప్యూటర్ మనిషిమే సాధించిన తొలి విజయం ఏది? ఒక ఏఐ మనకన్నా తెలివిగా మారి మనకు సహాయపడతాయా, లేదా మనల్ని సర్వనాశనం చేస్తాయా? ఒక ఏఐ మన మనిషి భవిష్యత్తుని ఎలా మార్చబోతుంది? మనకు తెలియకుండా మన జీవితాన్ని తన చేతిలో పెట్టేసుకున్న ఏఐ గురించి పూర్తి వివరాలని వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ తెలుగు టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు ఏఐ అంటే ఏంటో చూద్దాం. ఏఐ అనేది ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్, అది కూడా కాకపోతే ఇది మనిషి ఎలాగైతే ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటాడో అదే విధంగా కంప్యూటర్ కూడా మనలాగే మనిషిలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాయి. వీటినే మనం ఏఐ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. 1998లో జరిగిన ఒక సంఘటన ఏదైతే ఉందో అది కంప్యూటర్ చరిత్రని తెరవరాసింది. అప్పటి వరకు చెస్ ఛాంపియన్ అయిన గ్యారీ కాస్పరో అనే అతన్ని ఒక ఐబిఎం కంపెనీ తయారు చేసిన ఒక కంప్యూటర్, దాని పేరు డీప్ బ్లూ, ఈ కంప్యూటర్ చేతిలో తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. కానీ ఆ కంప్యూటర్ చెస్లో బేసిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి చెప్పారు. మళ్ళీ ప్రీవియస్ గేమ్ ప్లేస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రమే ఫీడ్ చేశారు. కేవలం 24 అవర్స్ ప్రాక్టీస్ తో అది ఒక ప్రపంచ ఛాంపియన్ నే ఓడించే స్థాయికి ఎదిగింది. ఇలా ఎందుకు జరిగింది అనేది ముందు చూద్దాం. అంతకన్నా ముందు అసలు ఏఐ ఎలా పనిచేస్తుందో చూద్దాం. మామూలుగా మన బ్రెయిన్ అనేది న్యూరాన్స్ తో పనిచేస్తుంది. కాకపోతే ఈ ఏఐ ఏదైతే ఉందో అది న్యూరల్ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ రన్ అవుతూ ఉంటది. ఈ ఏఐ ఏదైతే ఉందో అది ఒక పనిని రిపీటెడ్ గా చేస్తున్నప్పుడు అందులో తన తప్పులు ఏదైతే ఉందో వాటిని గుర్తిస్తూ వాటిని సరిదిద్దుకుంటూ డెవలప్ అవుతూ ఆ పనిని ఎలా చేయాలో, ఎలా చేస్తే తక్కువ టైంలో అయిపోతుందని పనిని సింప్లిఫై చేస్తూ వెళ్తుంది. ఏఐ కి ముందు ప్రోగ్రామ్ కి తేడా చూద్దాం. ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది కేవలం మనం చెప్పిన పని ఏదైతే ఉందో అది మాత్రమే చేస్తుంది. కానీ ఏఐ మనం చెప్పిన పని చేయడంతో పాటు ఆ పనిని పర్ఫెక్ట్ గా చేయడంతో పాటు ఆ పనిని రిపీటెడ్ గా చేస్తుండటంతో అందులో దాని తప్పులు తెలుసుకుంటూ ఆ తప్పును సరిదిద్దుకుంటూ మళ్ళీ దాంట్లో ఉన్న ఆ లోపాలను గుర్తిస్తూ దాన్ని రికవర్ చేసుకుంటూ దాన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్తుంది. ఇది ఏఐ ప్రాసెస్. ఇంకో గేమ్ విషయానికి వచ్చినట్టయితే సేమ్ ఇదే విషయం గేమ్ జరిగింది అనమాట. మనం ఎప్పుడైతే దీనికి బేసిక్ రూల్స్ మళ్ళీ ప్రీవియస్ గేమ్ ప్లే వీడియోస్ ఎప్పుడైతే దీనికి అప్లోడ్ చేసి ఇచ్చామో ఇది దాంతో అదే గేమ్ ప్లే కొన్ని లక్షసార్లు దాంతో అది గేమ్ ఆడుకుంటూ ఉంది. సో ఇది దాంట్లో ఉన్న లోపాలు ఏవైతే ఉంటాయో అవి గుర్తిస్తూ దీనికి అది డెవలప్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది 24 అవర్స్ లో ఎంతలా డెవలప్ అయిపోయిందంటే ఒక్క క్షణంలో 20 లక్షల స్టెప్స్ ని అంటే 20 లక్షల ఫర్దర్ స్టెప్స్ ని ఊహించగలిగేటంత పవర్ఫుల్ గా డెవలప్ అయిపోయింది. ఫలితం ప్రపంచ ఛాంపియన్నే దీని చేతిలో తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. కంప్యూటర్స్ మనలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటి సంఘటన చాలా జరిగినాయి. అందులో మనం కొన్ని చూద్దాం. 2017లో ఫేస్బుక్ అనే సంస్థలో జరిగింది ఇదే సంఘటన. ఫేస్బుక్ ఏదైతే ఉందో అది మనం సింప్లిఫైడ్ గా ఎఫ్బి అని కూడా అంటాం. ఈ ఫేస్బుక్ ప్రయోగాత్మకంగా 2 AI chatbots అనేవి తయారు చేసింది. చాట్ బాట్స్ అనమాట వీటి పేరు. ఈ చాట్ బాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పెద్ద పెద్ద వెబ్సైట్స్లోను పెద్ద పెద్ద యాప్స్లోను హెల్ప్ అండ్ సపోర్ట్, ఆ ట్యాబ్లో కొన్ని పెద్ద పెద్ద వెబ్సైట్స్ ఏదైతే ఉంటాయో అవి మనుషులు కాకుండా చాట్ బాట్స్ అనేవి చాట్ చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇందులో చాట్ బాట్స్ అనేవి ప్రవేశపెట్టారు. కాకపోతే ఇవి హెల్ప్ అండ్ సపోర్ట్ కస్టమర్ సర్వీస్ కింద కాదు, ఒక మనిషికి మధ్యలో ఒక మనిషి చాట్ చేయడం అవసరం. కాకపోతే ఆ మనిషి అవైలబుల్గా లేకపోయినా ఆ మనిషి బిజీగా ఉన్న ఆ మనిషి ప్లేస్లో ఈ చాట్ బాట్ అనేది చాట్ చేస్తూ ఉంటుంది. ఈ ప్రీవియస్గా వాళ్ళు చేసిన చాటింగ్ స్టైల్ ఏదైతే ఉందో ఆ చాటింగ్ స్టైల్ ఆధారంగా ఈ చాటింగ్ అనేది చేస్తుంది. సో మనిషి అవతల వైపు మనిషి ఉన్నాడో ఏ చాట్ బాట్ ఉందో కూడా తెలుసుకోవడానికి కష్టకరంగా అయ్యేటంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్స్ అనమాట ఇవి. ఇలాంటి ఆలోచనలో వచ్చింది ఈ బాబ్ ఎలెక్స్ అనే 2 చాట్బాట్స్. వీటి నాలెడ్జ్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి వీటికి ఇంటరాక్ట్ అయ్యే విధంగా ఈ రెండింటిని వదిలేశారనమాట, వీళ్ళిద్దరిని మాట్లాడుకునే విధంగా. సో ఇవి వాటి కోడ్స్కి అయితే విరుద్ధంగా వెళ్ళిపోయినాయి. వాటికంటూ ఒక కొత్త భాషను అయితే క్రియేట్ చేసుకుని మాట్లాడుకుంటూ మొదలుపెట్టాయి. ఇవి ఏం మాట్లాడుకుంటున్నాయో ఎవరికి అర్థం కావట్లా. ఇవి మాట్లాడుకునే భాష ఏదైతే ఉందో అది మనుషుల భాషతో సంబంధం అనేది లేదు. ఇవి ఏం మాట్లాడుకుంటున్నాయనేది మీరు ఫోటోలో చూడొచ్చు. ఈ ఫోటోలో ఏం మాట్లాడుకుంటున్నాయనేది అసలు మన ప్రపంచంలో ఉన్న ఏ భాషతోనూ ఎలాంటి సంబంధం లేదు. వాటికి సొంతంగా కొన్ని క్షణాల్లోనే అవి కొత్త భాషలు క్రియేట్ చేసుకుని మనుషులు ప్రమేయం లేకుండా మనుషులకు అర్థం కాకుండా మాట్లాడుకుంటున్నాయి. ఇది వీటికి ఉన్న స్ట్రాంగ్ ఏ, వీక్ ఏ రెండు ఉంటాయి.
వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇందులో ఉన్న స్ట్రాంగ్ ఏఐ కారణంగా అవి మనుషులకి కొద్దిగా విరుద్ధంగా వెళ్ళినాయి. వీటికంటూ ఒక కొత్త భాషను అయితే క్రియేట్ చేసుకుని మాట్లాడుకుంటున్నాయి. సో అయితే వెంటనే ఎఫ్బి వెంటనే వీటిని ఆపేసినాయి అనమాట, బలవంతంగా ఆపేసినాయి. ఇలాంటిదే ఇంకో సంఘటన జరిగింది. కాకపోతే ఇది చెస్ గేమ్ లాంటిది అనమాట. చైనాకి సంబంధించిన గేమ్, దాని పేరు గో. దాని రూల్స్ నన్ను అడగండి, అది నాకు తెలియదు. కాకపోతే ఇంటర్నెట్లో పెట్టుకుని చూడండి, వీడియో నాకు ఎక్కువైపోతుంది. దాని గేమ్ ప్రపంచంలోని వన్ ఆఫ్ ద టఫెస్ట్ గేమ్. అది అందులో నేను తెలుసుకున్న దాన్ని బట్టి ఏంటంటే, మన విశ్వంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయి దాంట్లో అన్ని మూవ్స్ ఉంటాయంట. అంత కష్టమైన గేమ్ అది. అందులో 19 సార్లు ప్రపంచ ఛాంపియన్ చైనాకు చెందిన లీ సీడర్ అనే వ్యక్తి. కాకపోతే ఆల్ఫా గో అనే ఒక కంప్యూటర్, ఏ కంప్యూటర్ ఏదైతే ఉందో దాంట్లో సేమ్ ఇలాగే చెస్ గేమ్లో రిపీట్ చేసినట్టుగానే దీంట్లోనే కొన్ని బేసిక్ రూల్స్ను మళ్ళీ ప్రీవియస్గా అన్ని గేమ్ ప్లేస్ ఫీడ్ చేసి పెట్టారు. అంతే, ప్రపంచ 19 సార్లు ఛాంపియన్ లీ సీడర్ తుక్కు తుక్కు కింద ఓడిపోయాడు. మళ్ళీ 28 నిమిషాలు గేమ్ ఉండగానే వదిలేసి వెళ్ళిపోయాడంట పాపం. అంత దారుణంగా ఓడిచ్చేసింది ఇది గేమ్. మనం డైలీ లైఫ్లో చూస్తున్న ఏ మన ఫోన్లో ఉండే అసిస్టెంట్స్ గూగుల్, బిక్స్బీ, సిరి, మళ్ళీ కొర్టానా, అలెక్సా, ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా అసిస్టెంట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఏ అసిస్టెంట్సే. కాకపోతే ఇవి మొదట్లో ఏవైతే ఉన్నాయో అవి మనం ఒకటి చెప్తే ఒకటి అర్థం చేసుకుంటుంది, మనం హాయని చెప్తే బాగా అర్థం చేసుకుంటుంది, మనం ఒకటి చూపించమంటే ఇంకోటి చూపిస్తుంది. కానీ ఇప్పుడు అవి కూడా బాగా డెవలప్ అయిపోయినాయి, అవి కూడా మన మనుషుల్లాగే నేర్చుకుంటున్నాయి అనమాట. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే అవి మనుషులతో ఇంటరాక్ట్ అవుతున్నాయి. మనం ఏదో ఫుడ్ ఆర్డర్ చేయమంటే ఫుడ్ ఆర్డర్ చేసేస్తుంది ఆటోమేటిక్గా, ఆన్లైన్ షాపింగ్ చేయమంటే ఆన్లైన్ షాపింగ్ చేసేసి యాడ్ టు కార్ట్ పెట్టేస్తుంది ఆటోమేటిక్గా. ఇది మనం తెలియకుండానే మనల్ని నడిపిస్తుంది. ఇప్పుడు కాల్ చేయమంటే ఆటోమేటిక్గా కాల్ చేసేస్తుంది, అలారం ఫిక్స్ చేయమంటే అలారం ఫిక్స్ చేసేస్తుంది. ఇంకా అడ్వాన్స్డ్గా అయితే ఏ చాట్ బాట్స్, ఈ వీళ్ళు కూడా గూగుల్ అసిస్టెంట్లో కూడా ఏ చాట్ బాట్స్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. సో మనకి తెలియకుండానే మనల్ని అసిస్టెంట్స్, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని నడిపిస్తుంది. సో ఇవి మనలాగే అన్నీ నేర్చుకోగలుగుతున్నాయి. ఫస్ట్లో కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ బాగా డెవలప్ అయిపోయి మన దగ్గర నుంచి నేర్చుకుంటున్నాయి. అవి మన డీటెయిల్స్ తెలుసుకుని మన గురించి మనలాగే అవి అర్థం చేసుకుంటాయి. మనుషులు మన హాబీస్ ఏంటి, మన ఇష్టాలు ఏంటి, మన ఏ ఇష్టాలు ఏంటి అని అవి కూడా అర్థం చేసుకున్నాయి. కాబట్టి మీరు గూగుల్ అసిస్టెంట్లో అడిగి చూడండి, అదే చెప్తుంది మీకే. ఇంకా ఒక స్థాయిలో ఏదైతే ఉందో అవి మన మనుషుల్ని కూడా దాటిపోతుంది. దాన్ని మన ప్రయోగాల వల్ల మన టెక్ పేరుతో వాటిని అన్నీ నేర్పిస్తున్నాం, మనమే వాటికి అన్నింటినీ నేర్పిస్తున్నాం. సో ఇవి కొద్ది సంవత్సరాల్లోనే మనలాగా ఆలోచించడం, అంచనా వేయడం, నేర్చుకుని పనిచేయడం, మళ్ళీ తప్పులు సరిదిద్దుకునే స్థాయికి ఎదుగుతాయి. ఇవి ఎంత వేగంగా ఎదుగుతున్నాయంటే పూర్తి డీటెయిల్గా మీకు యూట్యూబ్, వీటి గురించి ఎంత ఫాస్ట్గా ఎదుగుతున్నాయి, 30 ఇయర్స్లో ఎంత ఫాస్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతుందని పూర్తిగా మీకు తెలుసుకోవాలంటే యూట్యూబ్ ఒరిజినల్స్లో ద ఏజ్ ఆఫ్ ఏఐ అని ఒక సీజన్ అయితే ఉంది. దీనికి యాంకర్గా అంటే ఒక హీరో అనుకోవచ్చు, మళ్ళీ ఆర్డీజే అంటే రాబర్ట్ డౌనీ జూనియర్, మీకు రాబర్ట్ డౌనీ జూనియర్ అంటే తెలియకపోతే ఐరన్ మ్యాన్, అందులో ఆయనే నటిస్తున్నారు. అందులో మనం ఏఐ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందని పూర్తి డీటెయిల్గా అయితే చెప్పారు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే చూడండి, కింద లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వీడియో అయిపోయిన తర్వాత ఒకవేళ మీకు ఆ సీజన్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇప్పటి వరకు మనం చూసినవి వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా నేరో ఏఐ అంటారు. ఇవి కేవలం ఒక పని కోసం మాత్రమే తయారు చేస్తారు. ఇప్పుడు చెస్ గేమ్ కోసం తయారు చేసిన ఏఐ కేవలం చెస్ గేమ్ మాత్రమే ఆడగలదు. ప్రపంచంలో అది చెస్ గేమ్లో టాప్ లెవెల్ వెళ్ళిపోతుంది. కాకపోతే ఇంకా ఏ పని చేయలేదు, కేవలం చెస్ మాత్రమే ఆడగలదు. ఇప్పుడు గో గేమ్ ఉంది, ఆల్ఫా గో కంప్యూటర్ ఉంది, అది కేవలం గో గేమ్ మాత్రమే ఆడగలదు. దానికి ఏం తీసుకొచ్చి ఏ హాకీ ఏ ఫుట్బాల్ ఆడమంటే ఆడలేదు. అది కేవలం ఒక గేమ్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. అవి కూడా కేవలం మనుషుల ఆధీనంలో ఉండి మాత్రమే తయారు చేస్తాయి. ఇప్పుడు మన అసిస్టెంట్ చూసుకున్నవి కేవలం కొన్ని పరిమితి పనుల కోసం మాత్రమే తయారు చేశారు. సో వాటికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్ క్రాస్ చేసైతే అవి వెళ్ళవు. సో ఇవి మనం వాడే అసిస్టెంట్స్, లేకపోతే మనం గేమ్స్లో వాడుతూ ఉంటాం, మన కంప్యూటర్ ప్రాసెస్ మనం వాడుతూ ఉంటాం, ఈ గేమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో లేదా ఈ అసిస్టెంట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ వీక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వస్తాయి. వీటి తెలివి కేవలం పరిమితం మాత్రమే, వీటికంటూ కొన్ని లిమిట్స్ ఉంటాయి. కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటాయి, వాటిని స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. అవి ఒక్క పని కోసం మాత్రం కాదు, ఆల్మోస్ట్ మన మనిషి ఎన్ని పనులు అయితే చేయగలడో అంతకు మించి చేయగలవి. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబో సోఫియా. ఈ రోబో కేవలం హ్యూమనాయిడ్ రోబో అనమాట. తనకి మనలాగే ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి, తను మనలాగా అర్థం చేసుకోగలదు, మన అంచనా వేయగలదు అనమాట. సో ఇలా ఈ రోబో ఏంటంటే ఒకసారి మనుషుని డిస్ట్రాక్ట్ చేసే విధంగా అయితే అలా మాట్లాడింది. కాకపోతే మన రాజకీయ నాయకులు మాట మార్చినట్టు మళ్ళీ తర్వాత మనుషులతో కలిపి జీవించడం నాకు అదృష్టం అని మాట అయితే మార్చింది. సో ఈ ముక్కతో ఏ మనల్ని అంతం చేస్తుంది అనే
అనడానికి ఇంకా కొన్ని బలమైన కారణాలు అయితే దొరికినాయి. సో ఒక ఏ ఏదైతే ఉందో అది ఇప్పటి వరకు 19 కంప్యూటర్ కాలం నుంచి ఇప్పుడు దాకా చూసుకున్నట్టయితే ఈ 30 సంవత్సరాల్లో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ నుంచి కంప్యూటర్ కనిపెట్టిన దాని నుంచి చాలా డబల్ ఉంది. సో ఈ డైలాగ్ నాది కాదు, ఇంటెల్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో అతని పేరు గార్డెన్ మూరే. అతను ఒక లా అయితే ప్రతిపాదించారు ఈ టెక్నాలజీ యొక్క డెవలప్మెంట్ని, దాని పేరే మూర్స్ లా అన్నమాట. ఈ లా ప్రకారం ఏంటంటే 18 నెలలకు ఒకసారి మన యొక్క ప్రొసెసర్ లో ఒక ట్రాన్సిస్టర్స్ ఏవైతే ఉంటాయో అవి డబుల్ అవుతూ వెళ్తాయి. సో ఈ లా చెప్పినట్టుగానే కొన్నిసార్లు అయితే ఫెయిల్ అయింది, అక్కడ ఒక 1-2% అయితే ఫెయిల్ అయిపోయింది, 98% సక్సెస్ అయితే అయింది. ఈ లా ప్రకారం చూసుకున్నట్టయితే అలాగే జరుగుతూ వచ్చింది మనకి. ఫస్ట్ ఇంటెల్ ప్రాసెసర్ 4004 ప్రాసెసర్, ఇందులో ఇది ఈ సైజ్ ఉంటుంది ఇంచుమించు, కేవలం ఇందులో 56 కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్లోని బెస్ట్ ప్రాసెసర్ యాపిల్ A13 బయోనిక్ చిప్, ఇది 7 నానోమీటర్ ఆర్కిటెక్చర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది ఎంత ఉంటుంది చూడడానికి, ఎలా పిల్ల అలాగే ఎంత ఉంటుంది అది. అందులో ఎన్ని ట్రాన్సిస్టర్స్ ఉన్నాయంటే సుమారు 860 కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి. ఎంత ఉన్న ప్రాసెసర్లేమో 50 కోట్ల ట్రాన్సిస్టర్స్ ఉన్నాయి, ఎంత ఉన్న ప్రాసెసర్లేమో ఇప్పుడు 860 కోట్ల ట్రాన్సిస్టర్స్ అయితే ఉన్నాయి. సో మూర్స్లో చెప్తున్నట్టుగానే 18 నెలలకు ఒకసారి మన టెక్నాలజీ అనేది బాగా డెవలప్ అవుతూ వెళ్తుంది, మన యొక్క మొబైల్ సైజ్ తగ్గుతుంది, ప్లస్ ట్రాన్సిస్టర్స్ కౌంట్ పెరిగిపోతున్నాయి, కొన్ని వందల కోట్లు పెరిగిపోయింది ఇప్పటికే. సో మన చంద్రుడి మీదకి లాంచ్ చేసిన ఫస్ట్ మిసైల్ అపోలో ఎయిర్ క్రాఫ్ట్ కంటే మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ కొన్ని వేల రెట్లు గొప్పది. సో మన ఫోన్ హ్యాంగ్ అవుతుందని మనం దాన్ని బ్లేమ్ చేసే ముందు మన ఫోన్నే చంద్రుడి మీదకి పంపించిన అపోలో కన్నా గొప్పదని గుర్తించను ముందు. మన బ్రెయిన్లో కనుక చూసుకున్నట్టయితే కేవలం లిమిటెడ్ న్యూరాన్స్ ఉంటాయి, అంటే వాటి న్యూరాన్స్ లిమిటెడ్, వాటి యొక్క కనెక్షన్స్ కూడా చాలా లిమిట్గా ఉంటాయి, అంటే కొన్ని కోట్లు అలా అంతవరకే ఉంటాయి. కాకపోతే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క న్యూరాన్స్ కనుక చూసుకున్నట్టే అన్లిమిటెడ్ అది అంత అనేది ఉండదు. ఒకవేళ అది సరిపోలేదు అనుకోండి, ఇంకో కొత్త ఏస్తా ఇవి కంపెనీ అయ్యి అడ్జాయింట్ అయిపోతాయి, అంత వెరైటీ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో వాటికి అంత అనేది ఉండదు, వాటిలో అన్లిమిటెడ్ కనెక్షన్స్ అనేవి ఉంటాయి. సో మనకు తెలుసు డేటా ట్రాన్స్ఫర్ అంటే ఒక డేటా ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఒక చిప్ లోంచి ఇంకో చిప్ లోకి అది లైట్ స్పీడ్ లో జరుగుతుంది, అంటే క్షణానికి 300,000 కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్ లో జరుగుతుంటది. కానీ మన బ్రెయిన్ కేవలం 400 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ లో మాత్రమే పనిచేస్తుంది. ఇంత స్లోగా పనిచేసే బ్రెయిన్ తో అంత ఫాస్ట్ గా పనిచేసే సిపియుకి పోటీ పెడితే ఖచ్చితంగా సిపియుయే గెలుస్తుంది. సో ఖచ్చితంగా ఈ విషయంలో మనకి ఏఐ అనేది చాలా ముందంజలో ఉంటుంది. సో డేటా ట్రాన్స్ఫర్ విషయంలో కూడా మనకి చాలా ఫాస్ట్ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు వరకు మనం తయారు చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని మన అదుపులోనే ఉన్నాయి, కేవలం మనకి చెప్పిన పనులు మాత్రమే చేస్తుంటాయి. కాకపోతే కొంచెం వాటికంటూ సొంత తెలివి ఉంటుంది, కాకపోతే అవి అంతా మన ఆధీనంలో ఉంటాయి, అంతా మన చెప్పు చేతల్లో ఉంటాయి. కాకపోతే మనమే దానికి టెక్నాలజీ పేరుతో అన్ని నేర్పుతున్నాం, హ్యూమన్ అని, ఎమోషన్స్ అని, తొక్కని, తోటకూరని అన్ని నేర్పుతున్నాం. సో ఒక లెవెల్లో ఏదైతే ఉంటుందో అది మన మనుషుల్ని ఖచ్చితంగా దాటేస్తాయి, అప్పుడు అవి మన అదుపులో ఉంటే మనం బతుకుతాం, లేకపోతే మనం వాటి చేతిలో సస్తాం. ఇది 20-30 ఏళ్ళలో అయితే చాలా ఫాస్ట్గా ఎదుగుతుంది, ఇంకా ఫాస్ట్గా మనం ఏదైతే డెవలప్ అవుతున్నాం. హ్యూమన్స్ కంటే కంప్యూటర్ 1% డెవలప్మెంట్ ఎక్కువైనా సరే దాన్ని మనం సింగులారిటీ స్టేజ్ అంటాం. ఒకవేళ ఆ స్టేజ్లో కనుక మనం కంప్యూటర్స్ని ఏని మన అదుపులో పెట్టలేకపోతే ఖచ్చితంగా అప్పుడు అదే మనకి లాస్ట్ డే, నిజంగా అదే మనకి బ్లాక్ డే కింద అనమాట. వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ అభిప్రాయం ప్రకారం ఇదే రకంగా మనం డెవలప్ చేసుకుంటే, ఇంకా అడ్డు అదుపు లేకుండా డెవలప్ చేసుకుంటే వెళ్తే మన అంతానికి మనమే దారి తీసుకోవచ్చు. సో ఏ మనకి శత్రువా మిత్రుడా అంటే మనం ఇది అసలు చెప్పలేని విషయం. ఇది ప్రపంచంలో ఏఐ అనేది ప్రపంచంలో అందరికంటే అత్యంత తెలివైంది, అది ప్రపంచంలో ప్రతి జీవి కంటే తెలివైంది. మనిషి ప్రపంచంలో తెలివైన జీవి మనిషి, ఈ మనిషి కంటే చాలా చాలా తెలివైంది ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకవేళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకవేళ మనకి శత్రువు అయితే మాత్రం మనం దీన్ని ఏమీ చేయలేము, దీన్ని అసలు అంతం చేయడం అనేది ఇంపాసిబుల్. అది ఒకవేళ మనకి మిత్రుడు అయితే మాత్రం మనకి ఇంకా ప్రపంచంలో దేనికి తిరుగులేదు అసలు. ఎందుకంటే సింగులారిటీ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఈ ఏఐ ఏదైతే ఉందో అది మనం అదుపు చేసినట్టయితే ఈ విషయంలో మనకి ఎన్నో తెలియని విషయాలు మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్గా కనుక చూసుకున్నట్టయితే జెనెటిక్స్, ఎగ్జిస్ట్ స్పీషియస్ అంటే ఇప్పుడు అంతరించిపోయిన కొన్ని అపూర్వమైన జాతులు ఏదైతే ఉంటాయో వాటిని మనం తిరిగి సృష్టించవచ్చు, హ్యాండిక్యాప్స్ని అధిగమించవచ్చు, సముద్ర లోతుల్లో మనకు తెలియని విషయాన్ని మనం ఈజీగా అధిగమించవచ్చు, ఈ సోలార్ సిస్టమ్ అవసరం ఏమేమి ఉన్నాయనేవి మనం ఈజీగా పరిశోధించవచ్చు, ఈజీగా మనం
అవతల ఏమున్నది దీన్ని మనం మన గుప్పెట్లో ఉంటుంది అంతా మన చేతుల్లోనే ఉంటుంది. సో ఏ వల్ల మనకి లాభాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి అది మిత్రుడా శత్రువా శత్రు రూపంలో ఉందా అనేది మనకి ప్రజెంట్ అయితే తెలియదు. ఖచ్చితంగా ఫ్యూచరే దానికి ఆన్సర్ చెప్పాలి. ఇది ఏ యొక్క పూర్తి వివరాలు వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలని ఈ వీడియోలు తెలుసుకున్నారని ఆశిస్తున్నాం. ఒకవేళ మా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దిస్ ఈస్ సాయికరణ్, థ్యాంక్ యూ అండ్ జై హింద్.